నా అండి అయ్యో సంగీతం నేర్చుకుని ఉంటే బాగుండేదేమో అనేసి నా సంగీతం నేర్చుకోకపోయినా కూడా ఆ సంగీతం యొక్క ఆ వర్ణాలు కృతులు ఎలా అనాలి ఆలపించడం అనేది నాకు కొంత భగవంతు ఇచ్చినటువంటి వరం నాకు అది కాబట్టి శృతి లయలు శృతి లయ తల్లి తండ్రులు ఇద్దరు ఆ జననీ జనకు లాగా వాళ్ళు నాకు నాతో పాటు ఉన్నారు వాళ్ళు కాబట్టి అదే నా ధైర్యంతో నేను ప్రతి కచేరీలో మూడు గంటల సేపు రాజమండ్రి కాకినాడ ఆ ఊర్లో వెళ్ళేసి పాటలు కచేరీలు చేసి వస్తుంటాను నేను అవునా ఖమ్మంలో తక్కువ కాబట్టి ఆంధ్ర ఆ ఏరియాలో నాకు మంచి పేరు ఉందండి కాకినాడలో ఏలూరులో యాభై సార్లు ప్రోగ్రామ్ చేశాను ప్రోగ్రామ్స్ మన ఈ మధ్య ఘంటసాల గారి వరదంతి ఫిబ్రవరి లెవెన్త్ ఒక ఇరవై మంది ఘంటసాలు ఆంధ్రాలో అందరిని పిలిపించారు తెలంగాణ నుంచి నన్ను ఒక్కడిని పిలిపించారు అక్కడ వాళ్ళతో పాటు నాకు సన్మానం చేశారు ఖమ్మం ఘంటసాలగా తెలంగాణ ఘంటసాలని అదే మీరు తెలంగాణ ఘంటసాలనే మరి అదృష్టం నాకు అలా జరిగిందండి మీరు పుట్టింది పెరిగింది అంతా కూడా ఖమ్మం ఏనా ఏం చదువుకున్నారు నేను డిగ్రీ డిస్కంటిన్యూ చేశాను అండి సెకండ్ ఇయర్ అయిపోయింది ఆగిపోయినాను తర్వాత ఊరికే మీకు ఇష్టంగా ప్రాక్టీస్ చేశారు తప్పించి ఎక్కడ ఏమి నేర్చుకోలేదు నేర్చుకోలేదు ఏ గురువు గారి దగ్గరికి వెళ్ళడం నేర్చుకోవడం అంత ఏం లేదు నా అదృష్టవశా ఏంటంటే ఘంటసాల గారు పాడిన పాటల్లో ఒక పదిహేను వందల పాటల్ని చూడకుండా వితౌట్ లిరిక్ చూడకుండా పాడగలిగే ఆ యొక్క మెమరీ పవర్ నాకైతే ఉంది కాలయాపనము చేసి తపించేనరుడా వెంకని నామస్మరణము చేసి తరించవేరా పామరుడా తీయని వెంకని నామామృతమే ఆస్వాదిస్తే అనుకోలుడురా ఆ భగవానుడు అనుకోలుడురా అనుకోలుడురా తీయని వెంకని నామామృతమే ఆస్వాదిస్తే అనుకోలుడురా ఆ భగవానుడు అనుకోలుడురా అనుకోలుడురా కర్మము మనకి జన్మ కర్మము కొలదే మనకి జన్మ పునర్జన్మముల నేల కోరదవు తెలిసి తెలియక పాపము చేసిన తెలిసి తెలియక నేరము చేసిన పాపము ఒకటే పరిశుద్ధమురా తీయన్ని వెంకని నామామృతమే ఆస్వాదిస్తే అనుకోలుడురా ఆ భగవానుడు అనుకోలుడురా 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 సూపర్ అండి మీరు ఖమ్మం గంటసాలుగా మాత్రమే మిగిలిపోవటం ఏంటో బాగా అనిపించట్లేదు ఎందుచేతంటే నా అదృష్టంగా భావిస్తున్నాను అండి ఎందుచేతంటే ఈ ఖమ్మం ప్రజలకి నేను ఇంకా ఎన్ని పాటలు పాడి వాళ్ళ ప్రోగ్రామ్స్లో వాళ్ళకి ఆనందపరచాల్సి ఉందో కానీ ప్రభుత్వం ద్వారా నాకు ఏ సహాయం లేకపోవడం అనేది నాకు చాలా విచారకరంగా ఉంది ఎందుకంటే విచారకరం అంటే నాకు ఆవేదం తప్ప నాకు వాళ్ళ మీద కానీ ఎవరి మీద కానీ దేశం ఏదైతే లేదు ఆ అదృష్టంగా కూడా మీరు ఈరోజు ఈ కార్యక్రమం చేయడానికి నా ఇంటికి వచ్చారు వాస్తవంగా అయితే నేను స్టూడియో మీకోసం ప్రయత్నం చేసి కూడా నాకు అవకాశం నాకు దొరి దొరికేది కాదు అట్లనే భగవంతుడు నాకు ఇస్తున్నటువంటి ఆయన కల్పిస్తేనే ఆ వరం అనేది దొరుకుతుంది శ్రీనివాసరావు గారు ఉన్నారు ఆయన ఎన్నో కార్యక్రమాలు చేసినటువంటి పెద్ద మహా గొప్ప వ్యక్తి అలాంటి గొప్ప వ్యక్తులు ఖమ్మం మొత్తంలో కూడా ఖమ్మ గంటసాలన్నటువంటి పేరు నా ఒక్కడికే వచ్చింది తప్ప వేరే వాళ్ళకి కనీసం కొన్ని లక్షల మంది ఉన్నారు ఖమ్మంలో ఆ పేరుతోటి అలా చుట్టూ అలా పడుస్తాను తప్ప నాకు ఆస్తి రాలేదు అవసరం రాదు నా చిన్నప్పుడు మా ఫాదర్ బాగా మంచి గాయకుడు ఆయన నాకు ఆయన పడుకునే వరకు కూడా ఆయన కాళ్ళకి నేను నమస్కారం చేసి పడుకునేవాడిని అయ్యా నీ గాత్రం నాకు అయ్యా నా ఆస్తి వస్తుండేదని మీకు మేబీ అదే వచ్చిందేమో అండి కాబట్టి నేను ఆశించినటువంటిది ఏంటంటే ఐశ్వర్యం కంటే గాత్రాన్ని మాత్రమే నేను నా యొక్క ప్రాణంతో సమానంగా అదే నేను పూజించుకుంటున్నాను ఘంటసాల గారి మనవడు మ్యూజిక్ డైరెక్టర్ అయ్యారు కదా ఎప్పుడన్నా వెళ్ళి కలిసేదానికి ప్రయత్నం చేశారా చేయలేదండి ఎందుకని చేయాలని ఆలోచన రాలా ఇప్పుడు ట్రై చేయండి ఒకసారి ఓకే వాళ్ళ తాతగారి గాత్రం ఆల్మోస్ట్ దగ్గరగా ఉంది కాబట్టి మీకు మేబీ ఛాన్స్ రావచ్చు మా తరం వాళ్ళకి తెలిసిన ఏదన్నా ఒక పాట మీరు ఒక చిన్న నా కోరిక ప్రతి ప్రేక్షకుల్నిగా కూడా వారికి నచ్చిన పాట పాడటం అంటే నాకు చాలా ఇష్టం అండి ఓకే ఈ మాదిరిగా ఒకసారి కలెక్టర్ గారి దగ్గరికి నేను గంటసార్ గారు ప్రోగ్రామ్ పెట్టుకోవడం కోసం ఆయనకి గెస్ట్గా పిలవటానికి వెళ్ళాను నాగేశ్వరరావు గారు అయ్యా నాకు ప్రోగ్రామ్ ఉందండి ఒకటి దయచేసి నా నా ప్రోగ్రామ్ గెస్ట్గా మీరు రావాలని అని చెప్తే అంటే ఘంటసాల ప్రోగ్రామ్ నువ్వు అవునండి అవునండి నువ్వేం చేస్తావు పాడతావు అంటే పాడుతా సార్ అన్న పాడితే నువ్వు పాడే పాడేవాళ్ళకి కనపడతలేవే నాకు నువ్వు గంట నేను చూసి మనిషి చాలా ఉన్నావు ఘంటసాల గారి పాట పాడాలంటే దానికి ఎంత స్టెమినా ఉండాలి తెలుసా స్ట్రెంగ్ స్టామినా ఉండాలి కదా అది లేదు కనపడతలేదు ఆ రోజు గ్రీవెన్స్ డే అవుతే ఆ డోర్స్ మూసేయండి ఎంతో పాట పాడించుకొని చెప్పేసి డోర్ మూసేసాడు దర్మాన వచ్చాడు వచ్చేసి ఆ సార్ మూసేసేవాడి ఓ పాట వినిపిస్తాడు వినిపిస్తాయా అన్నాడు అంటే నిర్లక్ష్యంగా అంటే ఆయనకి నమ్మకం లేదు నమ్మకం లేదు కోసం పాపం ఆయన ఏంటంటే నాగస గారు గుంటూరు జిల్లా అయింది ఆ పరిస్థితుల్లో ఏం చేశానంటే సార్ మీకు నచ్చిన పాట చెప్పండి సార్ పాట వినిపిస్తాడు నాకు నచ్చిన పాట పాడతావా అండు ప్రయత్నం చేస్తా సార్ అన్న ఓకే ప్రయత్నం చేస్తాం బాగుంది ఆ మాట బాగుంది సరే అందమే ఆనందం ఆనందమే జీవితం మకరందం ఆ పాట ఆ పాట పాడగలవాడు పాడతాను సార్ అదే ఏ సినిమాలో అన్నాడు సార్ బ్రతుకుతరే సినిమాలో సార్ వెరీ గుడ్ ఓకే బాగుందండి అప్పుడు అందమే ఆనందం ఆనందం ఆనందమే జీవితమకరందం అందమే ఆనందీవితమకరందం అందనందం పడమట సంజారాగం కుడిడముల కుసుమ పరాగం పడమట సంజారాగం కుడిడముల కుసుమ పరాగం ఒడిలో రాగం ఒడిలో చెమోహన రాగం జీవితమే మధురానురాగం జీవితం మధురానురాగం అందమే ఆనందం గ్రేట్ అండి ఆయన ఎన్టీ రామారావు గారి నాగేశ్వరరావు గారి కృష్ణ గారివి కృష్ణంరాజు గారి ఇలా చాలా పెద్ద పెద్ద వాళ్ళందరూ పాడినట్లు ఉన్నారు గంటసాల గారు ఒక్కటి రామారావు గారి పాట మా కోసం పాడండి అనుభవించితిరా బ్రతుకు సమరంలో పండిపోయితిరా బ్రతుకు సమరంలో జన్మ మెత్తితిరా అనుభవించితిరా బ్రతుకు సమరంలో పండిపోయితిరా బ్రతుకు సమరంలో పండిపోయితిరా మంచి గెలిచి మానవునిగా మారినానురా జన్మమెత్తితిరా అనుభవించితిరా బ్రతుకు సమదంలో పండిపోయితిరా బ్రతుకు సమదంలో పండిపోయితిరా క్రోధమను మదిని స్వారి చేసిరా బ్రతుకంతా చెలరేగిన ప్రళయమాయిరా క్రోధమను పిశాచి మదిని స్వారి చేసెరా బ్రతుకంతా చెలరేగిన ప్రళయమాయెరా దైవశక్తి మృగత్వముని సంహరించెరా దైవశక్తి మృగత్వముని సంహరించెరా సమరభూమిన హృదయం శాంతి పొందగా జన్మమెత్తితిరా అనుభవించితిరా బ్రతుకు సమదంలో పండిపోయి తిరా బ్రతుకు సమదంలో పండిపోయి తిరా సూపర్ అండి సూపర్ నాకు ఫైనల్గా మీరు అసలు ఏం చేస్తారు మీ కుటుంబం గురించి మీ పిల్లలు అట్లా వాళ్ళు ఎవరన్నా మళ్ళీ ఇలాగే మీకులాగా పాడగలుగుతారా అవి చెప్పండి ఒకసారి మీరు ఏం చేస్తారు అసలు మీ జీవనం ఇలాగా నా జీవనైతే కార్యక్రమాలు చేసుకొని ప్రస్తుతం జీవించే విధానం ఇదండి అంతకు పూర్వం అయితే నేను ప్రస్తుతం అప్పుడు నేను చేసిన పని ఏంటంటే చెప్పులు కుట్టుకొని జీవించేవాడిని ఇప్పుడు చేస్తలేదు ఎందుకంటే వయసు రీత్యా కుట్టడం కాదు అలా కుట్టడంలో కొంతమంది నాకు ఇచ్చిన సలహా ఏంటంటే కార్యక్రమాలు చేసుకుంటే ఎందుకంటే మీకు ఎక్కువ రాబడి వస్తుంది కదండి దీనికంటే అది మీరు ఆలోచించండి ఎందుకంటే ఈ పని చేస్తు ఉన్నప్పుడు నా కార్యక్రమాలు పిలిచే వాళ్ళు కూడా తక్కువైపోయారు అట్లా నా మీద కొంత ఎలిగేషన్ కూడా వచ్చింది ఆ పని చేస్తున్నాడు ఆయనతో మనం పాడించుకోవద్దని చెప్పులు కుట్టుకోవడం అనేది వృత్తి కదా అండి అందరూ ఉంది మీ జీవనోపాధి కోసం మీరు చేస్తున్నారు అది తప్ప తప్పుగా భావించినటువంటి వాళ్ళకి తప్పు అనిపించింది కాబట్టి మంచి వాళ్ళకి ఇప్పుడు అలాంటి ఆలోచన ఎవరికి రాదు అదే అదే ఆ తర్వాత ఆ వృత్తి మారిన తర్వాత నేను ఆ కార్యక్రమాలు ఎక్కువ వచ్చాయండి ఓకే కాబట్టి దాన్ని వదులుకోవడంలో నేను ఒక ఒకరి విధంగా నేను ఐ సక్సెడ్ ఇన్ మై లైఫ్ ఎందుకంటే ఇట్ ఈస్ ఓన్ లైఫ్ కాబులర్ ద అనదర్ మ్యాటర్ కాబట్టి ఇది మాత్రం ప్రజెంట్ ఒక ఆర్టిస్ట్గా నేను రాజమండ్రి కాకినాడ అటు ఆంధ్ర ఏరియాలో ఘంటసాల పేరు నిలబెడుతూ ఆయన కార్యక్రమాలు నిర్వహించుకుంటూ ఖమ్మంలో కూడా కార్యక్రమాలు చేసుకుంటూ నేను ఈ రోజు వరకు కూడా ఘంటసాల గారి పేరుని మాత్రమే నేను బ్రతికించుకుంటూ నేను బతుకుతున్నాను పిల్లలు ఎవరన్నా మళ్ళీ మీకులాగా పాడగలిగే వాళ్ళు ఉన్నారా మీ వారసులు ఎవరన్నా నాకైతే పిల్లలు ఎవరు లేరండి పిల్లలు ఉన్నారు కానీ నాకు ఐదుగురు సంతానం ఘంటసాల గారికి ఐదుగురు సంతానం ముగ్గురు అమ్మాయిలు ఇద్దరు అబ్బాయిలే నాకు అలాగే ఇద్దరు అబ్బాయిలు ముగ్గురు అమ్మాయిలే వాళ్ళు అయితే టోటల్గా వాళ్ళు చేతి పని చేసుకొని జీవిస్తున్నారు మీరు చెప్పిన వృత్తిలో ఉన్నారు వాళ్ళు కూడా లేదండి ఒక అబ్బాయి సెల్ రిపేరింగ్ చేస్తున్నాడు షాప్లో ఇంకొక అబ్బాయి ఆర్టిస్ట్ పెయింటర్ బ్యానర్స్ రాస్తూ ఉంటాడు ఇంకా ముగ్గురు అమ్మాయిలు వాళ్ళు మామూలుగానే లోకల్లో ఉన్నారు వాళ్ళ జీవితం వాళ్ళంతటే వాళ్ళు జీవించగలుగుతున్నారు ఓకే ఎవరు కూడా ఈ పాటలు పాడేదాం సంగీతంతో ఎవరు మాత్రం అందులో దగ్గర రాలేదండి వారు అందుకే గాత్రం ఇంపార్టెంట్ కదా చివరిగా నాగేశ్వరావు గారిది పాట ఒకటి పాడేసి క్లోజ్ చేద్దామండి రాగమయ్యే రవే అనురాగమయీ రావే రాగమయీ రవే అనురాగమయీ రవే

లే ల ల గ గ న న నిండిన వెన్నెల నీ చిరునవ్వుల కలకలలాడగా రాగమయే రవే అనురాగమయే రవే రగమయే రవే ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మరోసారి ఘంటసాల గారిని గుర్తు చేశారు మాకు అందరికీ ప్రేక్షకులందరికీ కూడాను చూసేవాళ్ళందరికీ ఘంటసాల గారు ఒక్కసారి మీ రూపంలో మీ గాత్ర రూపంలో ఒక్కసారి గుర్తుకు తీసుకొచ్చారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ చాలా సంతోషం అండి